हेलो अंडी नमस्ते नेनु मी मनोज वेलकम बैक टू अरियाना कलेक्शंस मन वीडियो रेसीपी वच्चेसी एंतो हेल्दी अयिनटुवंटि पेसल सलाड नी इंट्लो वाळ्ळु मेच्चे लवन एला तयार चेयालो चूपिंचबोतुन्नानु सो लेट चेयकुंडा प्रासेस एंटो चूद्दामु मुंदुगा स्टव आन चेसी पैन पेट्टुकोवाली रेंडु टेबल स्पून आयिल वेसुकोवाली आयिल वेडेक्काक ओक टेबल स्पून जीलकर्र ओक टेबल स्पून आवालु वेसुकोवाली ओक निमिषं वेगाक मीडियम साइज उल्लिपाय तीसुकोनि चिन्न मुक्कला कट चेसि वेसुकोवाली रेंडु पच्चिमिर्चि तीसुकोनि चिन्न मुक्कला कट चेसि वेसुकोवाली ओक रेब्ब करिवेपाकु वेसुकोवाली उल्लिपायलु एक्कुव वेगाल्सिन अवसरं लेदंडि इप्पुडु ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి టమాటాలు కూడా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక నిమిషం వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసలని వేసుకోవాలి పెసలని ఒక 8 గంటల వరకైనా నానబెట్టుకోవాలండి పెసలు నానబెట్టే ముందు ఒక రెండు సార్లైనా మనం కడుక్కొని నానబెట్టుకోవాలండి నేను ఈ వీడియోలో నానబెట్టిన పెసలే కాకుండా ఒక 10 నిమిషాల వరకు గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకున్నాను ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కానీ అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ తప్పకుండా నానబెట్టిన పెసలనే కాకుండా ఒక 10 నిమిషాలు అయినా కానీ ఉడికించుకొని ఇలా సలాడ్ చేసుకోవాలండి అప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు పెసలు వేసాక ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా నానబెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైనా గానీ ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఇలా సలాడ్ చేసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం అనేది అస్సలు రాదు ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర తురుము కొంచెం వేసుకోవాలి కొత్తిమీర తురుము వేసాక ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసాక ఒక 2 నిమిషాల వరకు అలాగే కలుపుతూ ఉండాలి ఇంకొంచెం పుల్లగా కావాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కీరా దోస ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ కీరా దోస ముక్కల్ని వేసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి కీరా దోస ముక్కలు వేసాక ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మరీ ఎక్కువ ఉడికించొద్దండి వేడివేడి పెసల సలాడ్ అనేది రెడీ అయిపోయింది सो मीरु कूडा तप्पकुंडा इंट्लो ट्राई चेसी एला कुदिरिंदो कामेंट सेक्षन लो कामेंट चेयडम असलु मर्चिपोकंडी चाला टेस्टीगा उंटुंदंडी हेल्दी कूडा ओकसारी मीरु कूडा तप्पकुंडा इंट्लो ट्राई चेसी चूडंडी ई सलाड नी मार्निंग ब्रेकफास्ट ला कानी मध्याह्नं लंच की मुंदु कानी लेदा ईवनिंग डिन्नर ला कानी तीसुकोवच्चु డైట్ లో ఉన్న వాళ్ళైతే డైలీ కూడా డిన్నర్ లాగా తీసుకోవచ్చు వేడి వేడి పెసల సలాడ్ అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్